అలాగే ఇసుక పాలసీ, ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు. కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి. అధికారుల జోక్యం తగ్గించాలి. ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటే వాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే వెళ్ళి తెచ్చుకునేలాగా, ఆళ్లే తవ్వుకునేలాగా, ఆళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక మట్టి ఇంకొక టాక్స్ దయచేసి కూర్చోండి. ఇంకా లాభం లేదు. లేదు, ఐ హావ్ టు యూజ్ మై డిస్క్రిషన్. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ సార్. రెడ్డప్ప గారు మాధవి స్టార్ట్ చేయమ్మ. మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా? ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా? ఏంటి ఇది? కూర్చోండి సార్. మీరు ఒకటి చెప్తారు, మీరు ఒకటి చెప్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు